ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సిలో కాంపిటీషన్ మాత్రం ఈసారి భారీ లెవెల్లో ఉంటుంది. చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, స్కూల్ అసిస్టెంట్ బీఎడ్ వాళ్ళకి ఇస్తారు సార్, అంటే బీఎడ్ వాళ్ళకి ఇస్తారు. మిగతా పేపర్ టూ రాసినటువంటి బీఎడ్ అభ్యర్థులు కూడా ఈ డిఎడ్ ఎస్జెడ్ పోస్టులకు కూడా అర్హులే. అయితే డిఎస్సి ఎక్స్టెండ్ అవ్వాలి, డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మరి ఇది జరిగేనా? ఆల్రెడీ పరీక్ష తేదీలు కూడా ఇచ్చారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ డిఎస్సి తేదీ మనకు జూలై 17 నుంచి 31 జూలై వరకు ఎగ్జామ్ చేయబోతుంది విద్యాశాఖ అలా ప్రకటించింది. అయినప్పటికీ తెలంగాణలో నిరుద్యోగులు మాత్రం మండిపడుతున్నారు. పోస్టుల సంఖ్యను కాస్త పెంచి, అదే నోటిఫికేషన్ యథావిధిగా ఉంచి, కాస్త సమయం ఇచ్చి డిఎస్సి 25 నుంచి 30,000 వరకు డిఎస్సి పోస్టుల సంఖ్యను మరింత కాదంటే కనీసం ఇంకో 10,000 పోస్టులు అందులో యాడ్ చేసి ఈ డిఎస్సిని మెగా డిఎస్సిగా మార్చాలని చాలామంది నిరుద్యోగులు మండిపడుతున్నారు. సో దీనికి రాష్ట్ర సర్కారు కూడా అబ్జర్వ్ చేస్తుంది. రాష్ట్ర గౌరవ సీఎం దగ్గరికి కూడా, క్యాంప్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళి నిరసనలు తెలియజేస్తున్నారు నిరుద్యోగులు. మొత్తానికి నాకు తెలిసి డిఎస్సి కాస్త వాయిదా పడేటువంటి ఛాన్స్, పోస్టులు పెరిగేటువంటి ఛాన్స్ మాత్రం 100% కనబడతా ఉంది. ఓకేనా? దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఏ జిల్లాల వారీగా ఎక్కడెక్కడ అల్లరి జరుగుతున్నాయి, నిరుద్యోగులు ఏమంటున్నారు, ఇప్పటికీ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎగ్జామ్ జరగాలని కోరుకుంటున్నారా, మరి నిజంగా డిఎస్సి వాయిదా వేసి పోస్టుల సంఖ్యను పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ వన్స్ మీరు కామెంట్ సెక్షన్లో గుర్చేయండి. దాదాపుగా డిఎస్సి మాత్రం కాస్త పోస్టుల సంఖ్యను పెంచుతూ డిఎస్సి కొద్ది కాలంగా వాయిదా పడేటువంటి ఛాన్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎగ్జామ్ జరిగేటువంటి ఛాన్సెస్ మాత్రం ఎక్కువ మొత్తంలో మనకు కనబడతా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ సార్ గారు ఉంటారు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.